మహానటి సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ ఈ అమ్మడు లేడీ ఓరియంటెడ్ సినిమాలకు అడ్రస్ గా నిలుస్తోంది ఆ మధ్య రెండు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయగా అవి రెండు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి ఇప్పుడు ఆమె ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా గుడ్ లక్ సఖీ ఈ సినిమాలో ఆది పినిశెట్టి జగపతి బాబు రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలో నటించారు అనేక తర్జన భర్జన నడుమ ఎట్టకేలకు ఈ రోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది ఒక మాజీ జగపతి బాబు తన గ్రామం నుండి మంచి ప్రతిభ ఉన్న వారిని వెలికి తీసి జాతీయ స్థాయిలో ఛాంపియన్లుగా చేయాలని కోరుకుంటాడు సఖీ అంటే కీర్తి సురేష్ ని అందరూ దురదృష్టంగా భావిస్తూ ఉంటారు ఆమె ఊరికి మంచి పేరు తీసుకువస్తోందనే తో డైరెక్టర్ నగేష్ కుకునూర్ ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు గోళీరాజు మరవ్ అంటే ఆదిపిని శెట్టితో ప్రేమకథ మరియు సహ భాగస్వామిగా సూరి అంటే రాహుల్ రామకృష్ణ యొక్క అసూయతో స్పోర్ట్స్ డ్రామా కొత్త పందాలు సాగుతోంది వెండి తెరపై చూస్తే స్టోరీలో పూర్తి విషయం తెలుస్తుంది ఇక నటినట్ల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే స్పోర్ట్స్ డ్రామాగా తెరగెక్కిన ఈ సినిమా ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ సినిమా అని మరికొంతమంది చెబుతున్నారు జగపతి బాబు ఆదిపినిశెట్టి పర్ఫార్మెన్స్ కూడా ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయింది ఇక కీర్తి సురేష్ తన నటనతో మరోసారి ఆకట్టుకుంది కోచ్ పాత్రలో జగపతి బాబు ఒదిగిపోయారు మిగతా పాత్రధారులు కూడా తమ ప్రతిభతో ప్రేక్షకుల్ని అలరించారు ఇక టెక్నీషియన్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే దర్శకుడు పాయింట్ ని సరైన పందాలో చూపించలేదనే అభిప్రాయం కూడా కలుగుతోంది గుడ్ లక్ సక్ మూవీ ఓవరాల్ గా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ మొత్తం కమర్షియల్ పందాకు దూరంగా పూర్తిగా స్పోర్ట్స్ నేపథ్యంలో సాగిపోతుంది మరి ముఖ్యంగా పేలవైన స్క్రీన్ ప్లే స్టోరీతో సో సోగా నడుస్తుంది ఇక సెకండ్ హాఫ్ కూడా ఫ్లాట్ గానే నడుస్తుంది ఇక ఎమోషనల్ సన్నివేశాలు కూడా తేలిపోయాయి అలాగే డబ్బింగ్ చాలా దారుణంగా ఉంది దేవిశ్రీ సంగీతం కూడా పెద్దగా అలరించలేకపోయింది ఇక ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే షార్ట్ లెంత్ గ్రామ పరిసరాలు కీర్తి సురేష్ నటన ఇక విశ్లేషణ విషయానికొస్తే గుడ్ లక్ సఖీ ఒక స్పోర్ట్స్ డ్రామా సినిమా ఇప్పటికే ఎన్నో పాత్రలతో మనల్ని అలరించిన కీర్తి సురేష్ ఈ సినిమాలో తెలంగాణ ఊరిపిల్లగా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసింది గుడ్ లక్ సఖీ మూవీ ఓవరాల్ గా చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ మొత్తం కమర్షియల్ పందాకు దూరంగా ఉండి స్పోర్ట్స్ నేపథ్యంలో సాగిపోతుంది ఎమోషనల్ సన్నివేశాలు ఎంటర్టైన్మెంట్ లేకపోవడం నిరాశనే మిగిల్చుకుంది ఈ సినిమా